ప్రభాస్ దీపిక జంటగా నాగశ్విన్ డైరెక్షన్ లో 9న రిలీజ్ కావాల్సిన కల్కి సినిమా ఎలక్షన్ సందర్భంగా 99% రిలీజ్ కాదని తేలిపోయింది. అయితే లేటెస్ట్ గా కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది టీమ్. మే కాకపోతే జులై ఆగస్ట్ అని వస్తున్న రూమర్స్ కి దాదాపు చెక్ పెట్టేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కల్కి సినిమా రిలీజ్ కోసం ఫుల్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సంక్రాంతి నుంచి మేకి, మే 9 నుంచి మరోసారి ఇలా 2 సార్లు పోస్ట్ పోన్ అవడంతో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి, వేరే డేట్స్ వెతకడానికి కసరత్తులు పూర్తయ్యాయి. ఫైనల్లీ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. ఎలక్షన్స్ తో పోస్ట్ పోన్ అయినా సీజీ విఎఫ్ఎక్స్ వర్క్ కి కావాల్సినంత టైం దొరికిందని కాస్త రిలీఫ్ వచ్చినా, పుష్ప 2 లాంటి సినిమాలు ఉండడంతో కొత్త రిలీజ్ డేట్ విషయంలో మాత్రం టెన్షన్ పడ్డారు మేకర్స్. లాస్ట్ కి మేలోనే సినిమా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మే 30న కల్కిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ డేట్ ని ఉగాది రోజు అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు లేటెస్ట్ గా కల్కి కామికల్ వర్షన్ ని కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి డీల్ కుదుర్చుకుంది కల్కి టీమ్. జూన్ లో కూడా ఎలాగూ రిజల్ట్ హడావిడి. స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అవడం లాంటివి ఉంటాయి కాబట్టి కల్కిని మే 9 కాకపోతే జులైలో కానీ ఆగస్ట్ లో కానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అప్పటి వరకు ఆగితే ఆల్రెడీ ఆగస్ట్ 15న పుష్ప 2 ఖర్చీఫ్ వేసేసుకుంది. ఆగస్ట్ 29న ఆల్రెడీ నాని సరిపోదా శనివారం డేట్ అనౌన్స్ చేశారు. ఇలా రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. అందుకే జూన్ వరకు వెళ్లకుండా మే ఎండింగ్ లోనే కల్కిని ఆడియన్స్ ముందుకు తీసుకొద్దామని డిసైడ్ అయింది టీమ్. వైజయంతి బ్యానర్ లో 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తోంది. పెద్దగా అప్డేట్స్ ఇవ్వకుండానే లాగించేస్తోంది. ఈ పరిస్థితుల్లో సినిమాని మరోసారి పోస్ట్ పోన్ చేస్తే గ్యారంటీగా సినిమా బజ్ మీద దెబ్బ పడే ఛాన్స్ ఉందని, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ ఫిక్స్ చేసుకుంది కల్కి టీమ్.